బహదూర్ పురా హత్య కేసును పోలీసులు ఛేదించారు. మద్యం మత్తులో తమని తిట్టాడని కోపంతో అసద్ బాబా నగర్ కి చెందిన ఖలీల్ ను అతని తండ్రి ఎదుటి విచక్షణ రహితంగా పొడిచి చంపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిలో ఒకరు మైనర్ అని పోలీసులు తెలిపారు. విషయానికి వస్తే 15వ తారీఖు రాత్రిన డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో ఖలీల్ మరియు అక్యూజ్ ఏవన్ అజ్జు కలిసి నూసీ నది తీరంలో కూర్చుని మందు తాగుతూ కూర్చున్నారు, ఆల్కహాల్ తాగుతున్నారు. ఈ అసలు ఎంటైర్ ఇంటెన్షన్ కూడా చూస్తే అది పెట్టి ఇష్యూ నుంచి ఇంట్లో మర్డర్ దాకా వెళ్ళిందని అర్థమవుతుంది. ఈ మందు తాగుతున్న సమయంలో కొంచెం విషయంలో ఏదో కొంచెం గొడవ అయితే అక్కడ తిట్టుకోవడం జరిగింది. లోకల్స్ వచ్చి వాళ్ళని అక్కడి నుంచి పంపించేశారు. పంపించిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఫకీర్ బస్తీ ఏరియా వాటర్ ట్యాంక్ దగ్గర అందరూ గుమ్ముగూడారు. దాంట్లో A1 to A4 అజ్జు అడ్డు షోయబ్ మరియు ఫరూక్ అక్కడందరూ వచ్చారు. అక్కడ ఖలీల్తో గొడవ జరిగింది, ఇద్దరు కొట్టుకోవడం జరిగింది.